తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం వేగవంతం చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ నేతృత్వంలో సేట్ రెండో రోజు నిందితుల్ని విచారించింది రెండు రోజుల కస్టడీ పూర్తవడంతో ఏసీబీ కోర్టు నిందితులను ఈ నెల ఇరవై ఐదు వరకు రిమాండ్కు తరలించింది మరోవైపు నిందితులు రామచంద్ర భారతి సింహయాజీ నందకుమార్ల స్వర నమూనాలను సేకరించారు అటు ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై అనిసా కోర్టులో వాదనలు జరిగాయి తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ విచారణ రెండో రోజు కొనసాగింది గురువారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ కూడా అక్కడే ప్రశ్నించారు ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి వాంగులం కీలకమవుతుందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడడం పైలట్ రోహిత్ రెడ్డికి వంద కోట్లు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు యాభై కోట్ల చొప్పున ఇప్పిస్తానడంతో ఆ డబ్బును ఎలా సమకూర్చుకోవాలన్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది ఇదే అంశంపై సిట్ ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నించినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానం వచ్చినట్లు సమాచారం నిందితులను విచారిస్తున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు పెళ్లిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ విచారణ పరిశీలించారు నిందితుల రెండు రోజుల కస్టడీ పూర్తవడంతో పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు వారిని మరోసారి విచారణ కోసం పది రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న కోర్టు పిటిషన్ను తిరస్కరించింది న్యాయస్థానం వారికి ఈ నెల ఇరవై ఐదు వరకు రిమాండ్ విధించింది దీంతో నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు మరోవైపు ముగ్గురు నిందితుల స్వర నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు సేకరించారు చంచల్గూడ జైల్లో ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని నేరుగా నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి తరలించారు మొదట రామచంద్ర భారతి స్వర నమూనా సేకరించి ఆ తర్వాత రాజేంద్రనగర్ పిఎస్ కు తరలించారు ఆ తర్వాత నందుకుమార్ సింహయాజుల స్వర నమూనాలు సేకరించారు ఒక్కొక్కరి స్వర నమూనా సేకరించడానికి అధికారులు గంట నుంచి రెండు గంటల సమయం తీసుకున్నారు నిందితులతో పలు విధాలుగా మాట్లాడించి వాటిని రికార్డు చేశారు పోలీసులు ఇదివరకే పంపించిన ఆడియో వీడియో రికార్డులతో ఈ స్వర నమూనాలు సరిపోల్చి రెండు ఒకటేనా కాదా అనే నివేదికను ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఇవ్వనున్నారు దర్యాప్తులో ఈ నివేదిక చాలా కీలకం కానుంది న్యాయస్థానంలో విచారణ సందర్భంగా నిందితులు కొన్ని సందర్భాల్లో స్వరం మాది కాదని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అలాంటి వాటికి తావివ్వకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు పైలట్ రోహిత్ రెడ్డికి రామచంద్ర భారతి నందుకుమార్ ఫోన్ చేసిన సందర్భంగా కాల్ రికార్డు అయింది ఆ కాల్ రికార్డులో ఉన్న మాటలను సైతం రామచంద్ర భారతి నందుకుమార్తో ఎఫ్ఎస్ఎల్ అధికారులు మరోసారి మాట్లాడించి రికార్డు చేశారు ముగ్గురి ఫోటోలను వీడియోను కూడా రికార్డు చేశారు మొయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి రామచంద్ర భారతి నందుకుమార్ సింహయాజీ బీరసారాలు ఆడారు ఆ వీడియోలో ఉన్నది నిందితులేనని శాస్త్రీయంగా సాంకేతికంగా ఎఫ్ఎస్ఎల్ అధికారులు తేల్చనున్నారు